ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా దగ్గుబాటి పురందరేశ్వరి నియమితులయ్యారు. బీజేపీ గూటికి చేరి దశాబ్దం కాకున్నా ఆమె అధ్యక్ష పదవి చేపట్టడం పట్ల తెలుగు రాష్ట్రాల్లోని కమలం పార్టీలోని సీనియర్లు ఔరా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. కేంద్రంలో మోడీ అమిత్ షా ద్వయం చక్రం తిప్పినా ఆంధ్రప్రదేశ్లో కమలం పార్టీ వికసించేలా చేయటంలో ఈ చిన్నమ్మ సఫలీకృతులవుతారా అనే ఓ చర్చ అయితే పొలిటికల్ సర్కిల్స్ లో ఊపందుకొందని తెలుస్తోంది. 2004 ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉండగా అదే అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండగా ఇంకా క్లియర్ కట్ గా చెప్పాలంటే టీడీపీ అధికారంలో ఉండగా దగ్గుబాటి పురందరేశ్వరి ఇలా హస్తం పార్టీలో చేరి అదే ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బాపట్ల లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగి ఎంపీగా ఎన్నిక కావటమే కాదు మన్మోహన్ సింగ్ కేబినెట్ లో కేంద్ర టెక్స్టైల్ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత అంటే 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి హస్తం పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించి మళ్లీ మన్మోహన్ సింగ్ కేబినెట్ లో మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు. అయితే 2009 సెప్టెంబర్ 2 ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మృతి, ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేయటమే కాదు రాష్ట్ర విభజనకు ముహూర్తం సైతం ఖరారు చేశారు. సోనియా నిర్ణయాన్ని ఏపీకి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారు. పలువురు నిరసన సైతం వ్యక్తం చేశారు. ఆ క్రమంలో ఉండవల్లి అరుణ్ కుమార్, లగడపాటి రాజగోపాల్ తదితరులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాజకీయాలకు బాయ్ బాయ్ గుడ్ బై చెప్పేశారు. ఇక పురందరేశ్వరి మాత్రం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆ క్రమంలో ఆమె కడప జిల్లా రాజంపేట లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. అయినా ఆమె బీజేపీ తరపున పలు సభలు సమావేశాల్లో క్రియాశీలకంగా పాల్గొంటున్నారు. అయితే బీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుమార్తె దగ్గుబాటి పురందరేశ్వరి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావును వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి ఎన్నికలకు వెళ్లడంతో ఆయన తన వైద్య వృత్తిని వదిలి మామ వెంట నడిచారు. ఆ క్రమంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా సైకిల్ పార్టీలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు క్రియాశీలకంగా వ్యవహరించారు. ఇక 1994లో మళ్లీ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కటం, అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో నారా చంద్రబాబు ముఖ్యమంత్రి కావటం, ఆ తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు సైకిల్ పార్టీ నుంచి దూరంగా జరిగి సైలెంట్ అయిపోయారు. అలా తన భర్త సైలెంట్ కావడంతో అప్పటి వరకు దగ్గుబాటి పురందరేశ్వరి అనధికారికంగా పసుపు పార్టీలోనే ఉన్నట్లు లెక్క అని వారు సైతం ఉన్నారు. ఆ తర్వాత అంటే 2004లో పురందరేశ్వరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తూ హస్తం పార్టీకి స్నేహహస్తం అందించారు. అలా కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె ప్రజాప్రతినిధిగా పలు పదవులు చేపట్టారు. అలా చిన్నమ్మ ఓ కుమార్తెగా, ఓ భార్యగా, ఓ తల్లిగా, ఉత్తమ పార్లమెంటేరియన్ గా మంత్రి పదవులకే వన్నె తెచ్చే విధంగా వ్యవహరించారు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి పలువురు పేర్లు, అంటే కాషాయం పార్టీలో దశాబ్దాలుగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న హేమాహేమీల పేర్లు పరిశీలనలోకి వచ్చినా వారందరినీ పక్కన పెట్టి దగ్గుబాటి పురందరేశ్వరి వైపే కమలం పార్టీ అధిష్టానం మొగ్గు చూపారంటే ఏ పార్టీలో ఉన్నా, ఏ పదవి కట్టబెట్టినా, ఏ పని అప్పగించినా త్రికరణ శుద్ధిగా అంకిత భావంతో పనిచేసే గుణం ఆమెలో ఉందని, అందుకే చిన్నమ్మకు చెల్లిందనే ఓ చర్చ సైతం పొలిటికల్ సర్కిల్స్ లో వైరల్ అవుతోంది.